నా పేరు ప్రసాద్ అండి. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. మేము 2018 డిఎస్సి కూడా ఇక్కడే ప్రిపేర్ అయ్యాం. అంటే 2017 అవనగడ్డ వచ్చాం. 2017 నుండి ఇక్కడే ఉండి డిఎస్సి పడుతుందనే ఒక ఆశతో మేము ఇక్కడ చదువుతున్నాం. ఎందుకంటే 2018 డిఎస్సి తీసేటప్పుడు అది 8000 పోస్టులతోటే చాలా తక్కువ డిఎస్సి తీశారు, అంటే చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు ఇచ్చారు అనేది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించి మేము వచ్చిన అధికారంలోకి రాగానే 23000 పోస్టులతో మేము వెంటనే మెగా డిఎస్సి తీస్తామని చెప్పారు. ఆ మాటను మేము నమ్ము, ఎందుకంటే ఆయన చెప్పిన చాలా వరకు మాటలు నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఆయన మేము అధికారం అనేది అప్పజెప్పాం. అయితే అప్పుడు తీసినటువంటి తెలుగుదేశం 2 పర్యాయాలుగా నోటిఫికేషన్ ఇచ్చింది. 2 పర్యాయాల నోటిఫికేషన్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఇచ్చారు. మేము వస్తే అతి భారీ మెజారిటీతో మేము అతి ఎక్కువ సంఖ్యలో మేము పోస్టులు తీస్తామని చెప్పారు. అయితే మేము 2018 డిఎస్సిలో చాలా తక్కువ మార్కులతో మేము మిస్ అయ్యామండి. 3 మార్కులతో నాకు పోస్ట్ అనేది మిస్ అయింది. వెంటనే నోటిఫికేషన్ వస్తుందని ఆశతో మేము ఇంటికి వెళ్ళలేదు. కరోనా టైంలో కూడా ఇక్కడ లాక్డౌన్ టైంలో కూడా మేము ఇక్కడ ఉండి చాలా కష్టాలు పడ్డామండి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఫుడ్ అందలేదు. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా అతలాకుతలమైనా సరే మేము ఈ డిఎస్సీనే నమ్ముకొని ఉన్నాం. ఎందుకంటే ఈ డిఎస్సీ అనేది చాలామందికి ఒక ఫ్యాషన్ అండి. ఎందుకంటే వేరే వృత్తులు మాకు వచ్చు, అనేక పనులు మేము చేయగలం, కానీ మా యాంబిషన్ ఏంటంటే ఇలాంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో మేము ఉండి మా ద్వారా మాకు వచ్చినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని ఈ మా ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలకి, తద్వారా ఈ దేశానికి ఉపయోగపడాలనేది ఒక ఫ్యాషనిస్ట్గా మేము దీన్ని తీసుకొని ఇక్కడ ప్రిపేర్ అవుతున్నామండి. ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి ప్రతి అభ్యర్థికి కూడా ఒక నెలకి మినిమంలో మినిమం 5000 నుంచి 8000 వరకు అవుతుందండి. అంటే ఏ అవసరాలు అంటే మినిమం అవసరాలు ఉంటాయి కదండి, తినడము, అక్కడ రూమ్ రెంట్లు ఇవి కట్టడానికి మాత్రమే 5000 అవుతుందండి. ఇంకా బుక్స్ అవన్నీ కొనాలంటే ఇంకా 3000 వరకు ఎక్స్ట్రా అవుద్ది. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి అవనగడ్డలో 23 జిల్లాల నుంచి ఉన్నారండి. ప్రతి జిల్లా నుంచి కూడా, ఎందుకంటే అవనగడ్డ అనేది అన్ని రకాల కోచింగ్లకి, అంటే ఒక ఎస్జిటీయే కాదు, డిఎస్సి అనగానే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంటు, తెలుగు పండిట్టు, హిందీ పండిట్టు, అలాగే పిఈటి, ఇవన్నిటికి కూడా ఒకే వేదికగా మనకి ఇక్కడ అవనగడ్డలో కోచింగ్ అనేది జరుగుతుంది. ఇలాంటి కోచింగ్ సెంటర్లో ప్రతి జిల్లా నుంచి, మారుమూల నుంచి రైతాంగం, ఇంకా మిగతా దిగువ తరగతి కుటుంబాలు, ఇంకా లేబర్ అన్నమాట, లేబర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటిది చదువుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి ప్రతి నెల కూడా 5000 6000 చూసుకున్నా 1 సంవత్సరానికి 72000, అంటే ఇప్పటి వరకు మేము 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇక్కడ ఖర్చు పెట్టామండి. ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి లాంటివి ఏదైనా అమలు చేస్తున్నారు? తెలుగుదేశం ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతిని కూడా రద్దు చేసి అంటే 2000తో వస్తే 5000లో 2000 తగ్గితే 3000 మేము మా కుటుంబం నుంచి ఆశించాలి కదండి. దాన్ని కూడా, నిరుద్యోగ భృతిని కూడా తీసేసి ఇంకా అసలు, అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు బయట పనులకు, అంటే తాపి పని అని లేకపోతే పెయింటింగ్లని, ఇంకా ఏదైతే వాళ్ళకి పని చేతనైతే ఆ పనులన్నింటికి వెళ్ళి ఇక్కడ కష్టపడి చదువుకుంటున్నారండి. అంటే ఒక పూట కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, ఇంకొక పూట పనికి వెళ్ళడం, లేదా 1-2 రోజులు 10 రోజులు కోచింగ్ సెంటర్ చదువుకోవడం, మిగతా 10 రోజులు అనమాట ఇంటి దగ్గర పంపించలే, అందరూ డబ్బులు పంపించలేని స్థితిలో లేరు కదా. అలాంటి వాళ్ళకు కూడా పని చేసుకొని చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఇక్కడ డిఎస్సి ఒకటేనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటుందని కూడా చెప్పారండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో కూడా డిఎస్సి ఉంటుందని చెప్పారు. ఇవన్నీ మేము ప్రతి హామీని కూడా నమ్మే మేము ఇక్కడికి వచ్చాం, ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చుకోలేదు. మరి ఈరోజు ఉద్యోగుల వయసులు కూడా వయోపరిమితి కూడా అండి. ఇవ్వండి, మా రూమ్మేట్ ఈయన సత్యనారాయణ, ఈయనది ఓసీ కేటగిరీ. ఈ ఓసీ కేటగిరీ ఈయన తమ్ముడికి జాబ్ వచ్చింది, కానీ ప్రతి నెల అనయ్య నువ్వు చదువుకో, నీ చదువుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి డబ్బులు పంపిస్తానంటున్నారు, కానీ వయసు అయిపోతుంది. ఏ ఉద్యోగానికి కూడా వయసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటిది మన టీచర్ జాబ్లో కూడా ఈయనకి నిజంగా మరొక 3 నెలల్లో కానీ డిఎస్సి ఇవ్వకపోతే ఈయన వయోపరిమితి అయిపోద్ది. ఈయనకి ఇద్దరు పిల్లల్ని కూడా ఆ భారం కూడా వాళ్ళ తమ్ముడే భరించి ఈయన్ని ఇక్కడ చదివిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా 2018 డిఎస్సి అయిపోతే మా ఇద్దరం, అంటే మా వీళ్ళ తమ్ముడితో నేను డిఎస్సి కోచింగ్కి వెళ్ళాను, ఆయనకు జాబ్ వచ్చింది, నాకు మిస్ అయింది, అయినా మా రూమ్లో బాగా చదువుతాను ఒక నమ్మకంతో మాతో పాటుగా ఈయన ఇక్కడ ఉంచి 4 సంవత్సరాలుగా వాళ్ళ పిల్లల్ని ఈయన ఇక్కడ
కోచింగ్ యొక్క భారాన్ని ఆయన భరిస్తూ చదివించారన్నమాట. ఈయన ఎంత ఆవేదన, ఎంత బర్డెన్, కుటుంబం అంటే ఇద్దరు పిల్లల్ని పోషించడం అంటే మీ అందరికీ తెలిసింది ఈ రోజుల్లో. అలాంటివన్నిటిని కూడా తట్టుకొని ఆ ప్రభుత్వంపై ఒక నమ్మకంతో ఇక్కడ చదువుతున్నాం అండి. ఈ 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈయన ఒక ఉదాహరణ రాష్ట్రంలో. అలాంటిది ఇలాంటివి ఎంతమంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నికల ముందు 1-2 సంవత్సరాలు అన్నమాట ఉద్యోగుల యొక్క వయసు పెంచేస్తున్నారు. ఫస్ట్ 58 ఉండేది, అది 60 అయింది, ఇప్పుడు 62 అయింది, రేపొద్దున 63 అంటున్నారు. ఇలా 63 ఇలా పెంచుకుంటూ పోతే కొంతమంది ఉద్యోగాలు ఎలా వస్తాయి, రావు. అలాగే ఈ 62 అయిపోయిన తర్వాత ఈవేళ కూడా వయసు అయిపోద్ది. ఇలాంటివన్నీ చాలామంది ఉన్నారండి, మేము కొంతమంది మాత్రమే. మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు 600,000 మంది అండి. టెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు అంటే టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంకా డిఎస్సి కాకుండా ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1 డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంకా 10th క్వాలిఫికేషన్ మీద, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి నిరుద్యోగ యొక్క ఆవేదన కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తెలంగాణలో నిరుద్యోగులను పట్టించుకపోవడం వల్ల ప్రభుత్వం ఏమైందో అందరికీ విదితమే. ఇప్పుడు కానీ ఇంతకు ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆయుధం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అలా ఆయుధం ఓటాకు ఉంది. మీరు ఈ పొద్దున్న మా వైపు చూడకపోవచ్చు, రేపు పొద్దున్న మా గడప మీరు తొక్కక తప్పదు. ఆ రోజు మేము మాట్లాడాం, ఆ రోజు కూడా మాట్లాడాం. మేము ఓటేసేటప్పుడు మా చేతలతో ఎమ్మెల్సీలని మేము ఎలా గెలిపించుకున్నామో మాకు తెలుసు. అదేవిధంగా మీకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవకపోతే జరగాల్సిన నష్టానికి మీరే బాధ్యులు. అది మాత్రం మేము తప్పకుండా మేము చెప్పగలుగుతున్నాం అండి. వయో పరిమితి 42 సంవత్సరాలు ఇస్తున్నారు ఇప్పుడు గ్రూప్ 2కి, లేదంటే గ్రూప్ 1 కాటికి. వయో పరిమితి అనేది 45 సంవత్సరాలు బట్టి మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క 5 సంవత్సరాల వయో పరిమితిని పెంచి 47 సంవత్సరాలు ఇవ్వండి. అప్పుడు అభ్యర్థులు ఎక్కువ మంది దానివల్ల లబ్ధి పొందుతారు. ఎందుకంటే 2 సంవత్సరాల మట్టి కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని పెంచమని అడుగుతున్నాం. ఇప్పటివరకు మీరు నోటిఫికేషన్ ఇవ్వక ఈ వయో పరిమితి అనేది చేజారిపోతుంది, అయిపోతుంది. ఆ వయో పరిమితి మరి నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసుకోవాలంటే కనుక ఈ వయో పరిమితి అనేది పెంచాలి. వయో పరిమితి పెంచకపోతే అభ్యర్థులందరూ చాలామంది 50,000 మంది నష్టపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి వయో పరిమితిని 5 సంవత్సరాలకు పెంచి 47 సంవత్సరాలు చేయాలని కోరుకుంటాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు ఆదర్శంగా నిలబడ్డారు జగన్ గారు అని చెప్తున్నారు. ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నారు, అందుకే ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నారు యువత కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించడం ఒక దుర్మార్గమైన చర్య. అలాగే ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని కాలక్షేపంగా ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం ఒక అనాగరిక చర్య. ముఖ్యంగా చెప్పాలంటే నాడు నేడు కింద పాఠశాలలకు రంగులు వేసి మౌలిక సదుపాయాలను కల్పించి మరుసటి 1-2 నెలల్లోనే ఒక రోస్టర్ సిస్టమ్ ద్వారా ఒక జీవో తీసుకొచ్చి ఆ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి స్కూళ్ళను రద్దు చేసి పల్లెటూరు విద్యా వ్యవస్థను నాశనం చేసి మిగులు పోస్టులకి అంటే ఉపాధ్యాయులను మిగిలి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేయటం ఒక దుర్మార్గమైన చర్య. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని ఒక అబద్ధపు బూటకపు హామీలు ఇచ్చి 4.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి వారి వైపు కన్నెత్తి చూడలేదంటే ఇతర మడవలేని వ్యక్తిగా మనందరం కూడా అభివర్ణించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది భౌగోళికంగా దూర ఆలోచనతో ఒక కార్యక్రమాలు తీసుకోవాలి, కానీ తాత్కాలిక కార్యక్రమాలు అంటే ఉచిత పథకాలు ఇస్తూ ప్రజల్ని మబ్బి పెడుతూ వారి రాజకీయ ఉపయోగాలకు పడేటువంటి, వారికి రాజకీయంగా ఉపయోగపడేటువంటి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారే కానీ ఈ దేశాన్ని మలిచేటువంటి ఉపాధ్యాయ వ్యవస్థని నిర్మూలించారు, అణగదొక్కారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అలాంటి దూరాలోచన లేని ముఖ్యమంత్రిని ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థ, ఉపాధ్యాయ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. అదే ఈరోజు అవనగడ్డలో కేక విసిరారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వినపడుతుంది, వినపడి ఖచ్చితంగా మేల్కొంటాడు, మేల్కొంటేనే రేపు ఉద్యోగ ప్రకటన చేస్తాడు, దాన్ని అమలుపరుస్తాడు. అమలుపరచిన లక్ష్యంలో మాత్రం నిరుద్యోగ వ్యవస్థ దెబ్బ ఎలా ఉంటుందో నిన్న కేసీఆర్ చూపించారు, రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా చూపిస్తారు.